దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు బ్యాంకింగ్ కేడిసిసి బ్యాంకు ఉద్యోగులను మేము ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా మేము కూడా సమ్మెలో పాల్గొంటున్నాము. ఈ సమ్మెలో భాగంగా బ్యాంకుల ప్రైవేటీకరణను పూర్తిగా రద్దు చేయాలనిగా మరియు కోఆపరేటివ్ మరియు ఆర్ఆర్బిలను ప్రభుత్వ రంగ బ్యాంకులతో సమానంగా వాళ్ళకు కూడా నిధులను సమీకరించి వాళ్ళ వడ్డీ రేట్లను ఏ విధంగా తగ్గించకుండా వడ్డీ రేట్లను పెంచి డిపాజిట్లదారులను ప్రోత్సహించాల్సిందిగా మేము ప్రభుత్వానికి కోరుచున్నాము. ఇదేవిధంగా బ్యాంకులలో వేతన సవరణది కోఆపరేటివ్ బ్యాంకులలో చాలాకాలంగా పెండింగ్ ఉన్నది. ఈ కోఆపరేటివ్ బ్యాంకులలో వేతన సవరణను త్వరగా అమలు చేయాల్సిందిగా మేము కోరుచున్నాము. అదేవిధంగా బ్యాంకులలో భారీగా ఎన్పిఏలు ఎన్పిఏ ఖాతాలు ఉన్నవి పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చిన ఎన్పిఏ ఖాతాలను వసూలు చేపట్టాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. బ్యాంకులలో అధికంగా నిధులు వెచ్చించి కోఆపరేటివ్ మరియు కోఆపరేటివ్ వ్యవస్థను కాపాడాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని ఈ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఒకరోజు సమ్మెలో భాగంగా మేము టీసీసీబీఏ మరియు కరీంనగర్ యూనిట్ సంబంధించిన సభ్యులమైన మేమందరం కూడా ఈ దేశవ్యాప్త సమ్మెలో ఈరోజు ఒకరోజు సమ్మెను భాగ్యమై మేము ప్రభుత్వాన్ని పలు డిమాండ్లను చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు మా కేడీసీసీ బ్యాంకు తరఫున జగిత్యాల జిల్లాలో జగిత్యాల బ్యాంకు ముందు మేము ఒకరోజు సమ్మెలో పాల్గొంటున్నాం. మా డిమాండ్లు వచ్చేసి బ్యాంకు ప్రైవేటీకరణ ఆపివేయాలి మొదటిది, రెండవది ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలి, బ్యాంకుల్లో అధికంగా కూడుకుపోయిన ఎన్పిఏలను రికవరీ చేపట్టాలని బ్యాంకు తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మా బ్యాంకులో వచ్చేసి వేతన సవరణ ఇదివరకు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉందండి, దీనిని కూడా వెంటనే అమలు చేయాలి. దీని ద్వారా సహకార బ్యాంకులను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాము. అవుట్సోర్సింగ్ నియామకాలను ఆపివేయాలని చెప్పేసి సమ్మె ద్వారా మేము మా బ్యాంకు తరఫున తెలియజేస్తున్నాము. సహకార బ్యాంకులను మరియు ఆధార్బి బ్యాంకులను పునరుద్ధరించాలని ఈ ఒక్కరోజు సమ్మె ద్వారా మేము ప్రభుత్వాన్ని సూచిస్తున్నాము.